నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటున్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, ఈ సమ్మర్లో లిచీ ఫ్రూట్స్ అనేవి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి, అండ్ సీజన్ పరంగానే కాకుండా మామూలుగా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్స్, లిచీ ఫ్రూట్స్ అన్నవి మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇది అందరూ తినచ్చా, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఈ రెండు ఫ్రూట్స్ తినచ్చా అనేసి చాలామంది అడుగుతున్నారు సార్. మీరేం చెప్తారు సార్? తప్పనిసరిగా తినొచ్చాము. తినచ్చు, తినొచ్చు. అంటే ఫుడ్ అమ్మా, అది షుగర్ పేషెంట్లు కూడా ఏ ఇబ్బంది లేకుండా తినొచ్చాము. డ్రాగన్ ఫ్రూట్ అయితే అంతైనా తినొచ్చాము, వాళ్ళ డైజెషన్ సిస్టమ్ని బట్టి. లిచీ అయితే లైట్గా షుగర్ ఉంటుంది కాబట్టి అందులో లైట్గా గ్లూకోజ్ ఉంటుందమ్మా. యాక్చువల్గా గ్లూకోజ్ అంటదని ఫ్రక్ట్రోజ్ సూక్రోజ్ అంటారమ్మా, ఫ్రూట్ నుంచి వచ్చేది. అది డైరెక్ట్ గ్లూకోజ్ కాదమ్మా. అది డైరెక్ట్ గ్లూకోజ్ చాలా తక్కువ వాటిలో ఉంటుందమ్మా. సపోటా, బనానా, లేకపోతే సీతాఫలం ఇలాంటివి తినడం వల్ల, అలాగే కొన్ని రేర్ మ్యాంగోస్ ఉంటాయమ్మా, హయ్యెస్ట్ అందులో ఇవి ఉంటాయి. అవి కూడా ఏమవుతుందంటే డైజెస్ట్ అయ్యే టైంలో కొంత గ్లూకోజ్ కింద మారుతుంది. కానీ ఇప్పుడు మీరు అడిగినట్లు అయితే లిచీ కన్నా డ్రాగన్లో అది చాలా యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అమ్మా. మీకు స్కిన్ గ్లో కానీ లేకపోతే రక్తశుద్ధికి కానీ అనేక రకాలుగా డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా అందులో హయ్యెస్ట్ విటమిన్ సి ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అనేక మినరల్స్ ఉంటాయి బాడీకి కావాల్సినవి. ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందమ్మా, ఎందుకంటే చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి అందులో. అవును, అది మనం జాగ్రత్తగా నవిలి తింటే ఆ ఫైబర్ కూడా మీకు అనేక రకాల జబ్బులు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందమ్మా. నమిలి తినాలి, నవిలి తినాలి. ఓకే, నవిలి తినటం వల్ల ప్లస్ ఎప్పుడైతే మీకు ఫైబర్, మంచి ఫైబర్ ఉన్న ఈ ఫ్రూట్ తిన్నారో, ఫ్రూట్ అనేది న్యాచురల్గా మనకు పనిచేస్తుందమ్మా. షుగర్ లేని వాళ్ళు ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు. ఒక పూట ఆహారం మానేసి మీరు ఫ్రూట్ తింటే కనుక ఆ ఫ్రూట్లో ఉన్నది మీ శరీరంలో ఉన్నాయి ఒకలాగే ఉంటాయి. అవి కెమికల్స్ కాదు కదా, అవి న్యాచురల్గా వచ్చిన ప్రొడక్ట్స్. ప్రకృతి సిద్ధంగా ఏ రకంగా అయితే వచ్చినాయో, ఈ ప్రకృతిలో మీ బాడీ ఎలాంటిదో ఆ ఫ్రూట్ కూడా అలాంటి దినం. అందుకేంటంటే సీజనల్గా వచ్చే ఫ్రూట్ అది 365 రోజులు వచ్చి కాకుండా ఒక్కొక్క సీజన్లో ఒక్కోటి వస్తుంది. సపోజ్ సమ్మర్లో మామిడి పండు వస్తుందమ్మా, వర్షం పండుగ నుంచి పైనాపిల్ వస్తుందమ్మా, అదే సమ్మర్లో సపోటా పండు వస్తుంది, లేకపోతే పనస పండు వస్తుంది. అవన్నీ కూడా మనం ఆ సమ్మర్లో తినవలసిన ఫ్రూట్స్ అన్నమాట. అది అంటే ప్రకృతి సిద్ధంగా భగవంతుని యొక్క ఈ నిర్మాణంలో ఎవరికి మానవజాతికి కానీ లేకపోతే ఈ ప్రాణులకు కానీ ఏది ఏ టైంలో ఆహారం కావాలని ఒక టైం టేబుల్ ప్రకారం రాసినట్టుగా అనిపిస్తుందమ్మా, దాని గురించి తెలుసున్న వాళ్ళకి. అవును, అదేవిధంగా సమ్మర్లో జీడి మామిడి పళ్ళు కూడా వస్తాయి. నేను ఒకప్పుడు శ్రీకాకుళంలో మామిడి, జీడి మామిడి తోట కొన్నాను. అక్కడ సమ్మర్లో కొన్ని ఏరియాల్లో కొండల్లో తిరుగుతుంటే నీళ్లు దొరకని ప్లేస్లు ఉండేయము. సెలయేళ్ళు అన్నీ ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి. అవును, ఒకవేళ నీరున్న పసరలు కట్టేసి ఉంటుంది, అది ఆ నీరు తాగితే మనం అక్కడే ఏదో అయిపోతాం. వాళ్ళకైతే అలవాటు అయితే అవుతారు. కానీ అటువంటి టైంలో నాకు కూడా నా గవ్వ వెళ్ళి తోటలకు 4 జీడిపళ్ళు కోసుకొచ్చి ఇచ్చాడు. సారి తినేయండి, ఇంక మీకు దాహమేది అన్నాడు. ఇంతంత ఉన్నాయి, ఆ 4 తింటే ఒక గ్లాస్ తాగినంత జ్యూస్ వచ్చిందమ్మా. అందులో మినరల్స్ ఉంటాయి, అందులో షుగర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ గ్లూకోజ్, ఫ్రక్ట్రోజ్, సుక్రోజ్ అన్నాను కదా, అవి కూడా ఉంటాయి. ఆటోమేటిక్గా శక్తి వచ్చేస్తుంది మీకు. అరే, భగవంతుడు వేసవి కాలం ఈ ఫ్రూట్ని అందుకే ఇచ్చాడు అనిపించింది నాకు. అంతే కదమ్మా. అవును సార్, అది అప్పుడు దాకా నాకు అది అర్థం అలా. వేసవికాలం ఎందుకు కాస్తాయి ఇలాగ అనుకుని ఆలోచించేవాడిని. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. ఓహో, వర్షాకాలం ఎందుకు ఇస్తారు? వర్షాకాలం మరి శీతాకాలంలో మనకి సీతాఫలం, సీతాఫలాలు. కానీ సీతాఫలం చలవ, మరి శీతాకాలం చలవ కదా, శీతాకాలం అది ఎందుకు ఇచ్చాడు అని ఐడియా రావచ్చు కొంతమందికి, రొంప పడుతుంది అంటారు. కానీ శీతాకాలంలో ఆ చలి నుంచి కాపాడుకోవడానికి బాడీ హీట్ పెరుగుతుందమ్మ. బాడీ ఎప్పుడు చూడండి, మీరు కావాలంటే శీతాకాలంలో ఎవరైనా ముట్టుకోండి వేడిగా, అవును అవును, మీరు వేసవికాలంలో ఎవరైనా ముట్టుకోండి చల్లగా. అంటే ప్రకృతి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవటం కాబట్టి, కాపాడుకోవటం కోసం మన బాడీ ఆపోజిట్లో వర్క్ చేస్తుంది. అందుకు వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి బాడీలో శీతాకాలం సీతాఫలం ఇచ్చారు చాలా చేయడానికి. ఆ విధంగా ఆలోచిస్తేమో ప్రతిదీ మనకు అర్థమవుతుంది. లిచీ అనేది ఎప్పుడు వస్తుందమ్మా?
కొండల్లోని, అది నార్త్ ఇండియా అతి శీతల ప్రదేశంలో పండి పండది లిచి. డ్రాగన్ ఫ్రూట్ అంటే మళ్ళీ అతి వేడి ప్రదేశాల్లో పండిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా విపరీతంగా పండిస్తున్నారు. ఆ డ్రాగన్ ఫ్రూట్ అనేది అతి వేడి ప్రదేశాల్లో, భూమధ్య రేఖ దగ్గరగా ఉండే ఏరియాల్లో బాగా పండి ఫ్రూట్ అమ్మది. లిచి అనేది బయట నుంచి వస్తాం అక్కడికి, దాని మీద మన ఏరియాలో పండి డ్రాగన్ ఫ్రూట్ తింటమే మంచిదమ్మా లిచి మీద. ఎందుకంటే లిచిలో గింజ పెద్దది ఉంది, తొక్క తీసేస్తే లోపల ఉండేది కూడా తక్కువ, కాస్ట్ ఎక్కువ. దాని బదులు డ్రాగన్ ఫ్రూట్ తింటే అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అదేవిధంగా అలోవెరా జ్యూస్ ఉంది కదమ్మా, అలోవెరా పేస్ట్ తీసుకుని మీరు ఒక ఆంధ్రాలలో ఇప్పుడు అలోవెరా ఉంటుంది, ఆ పైన తోలు తీసేసమ్మా, లోపల ఏదైతే ఉందో దాన్ని ఒక కేక్ లాగ వస్తుంది, దాన్ని ఈ ఫ్రూట్ జ్యూస్ కలిపి నూరేసి వేసుకు రాసుకొచ్చాం. డ్రాగన్ ఫ్రూట్ అండ్ అలోవెరా చేతులకి, మొహానికి, బాడీకి కూడా రాసుకోవచ్చు. కొంచెం చెమచెమలాడుతుందమ్మా, విటమిన్ సి ఎక్కువ ఉంది కాబట్టి. అందుకేంటంటే అందరికీ పడుతుందో లేదో చూసుకుని రాసుకోవాలి. రాసుకుంటే కనుక ఎంత గ్లో వస్తుందో మీరు చూసుకోండి, బాడీ కానీ స్కిన్ కానీ. ఎందుకంటే ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అమ్మా. అది ఏదైతే మన బాడీలో ఆక్సిజన్ తక్కువ అవడం వల్ల, సెల్స్ చనిపోవడం వల్ల తొందరగా స్కిన్ యొక్క గ్లో కానీ, లేకపోతే మడతలు పడడం కానీ, మచ్చలు పడడం కానీ, ఏ అయితే ఉంటాయంటే అక్కడ అన్ని చోట్ల కూడా ఆక్సిజన్ డెఫిషియన్సీ రావడం వల్లే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఆ అప్పర్ లేయర్ స్కిన్లోకి ఆక్సిజన్ పంపడంలో ఈ ఫ్రూట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అందులో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, ఫిగ్స్ అంటాం అంజీర్ అదొకటమ్మా, అవకాడో ఇలాంటి ఫ్రూట్స్. అవకాడో డ్రాగన్ ఫ్రూట్ తింటే మీకు షుగర్ వాళ్ళకి కూడా షుగర్ తగ్గడానికి కూడా అవకాశం ఉంది. అంత అద్భుతంగా మీ బాడీని రెజోనేట్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే బాడీ రెజోనేట్ అయిందో ప్యాంక్రియాస్ రెజోనేట్ అవుతుంది, లివర్ రెజోనేట్ అవుతుంది. ఈ రెండు ఆర్గాన్స్ పెర్ఫెక్ట్గా పనిచేసినాయి అనుకోండి, మీకు షుగర్ రాదు, ఉన్న షుగర్ తగ్గుతుంది. ఓకే, సో అవకాడో డ్రాగన్ ఫ్రూట్ అనేది షుగర్ వాళ్ళు కంపల్సరీ తినాలి. తినాలి, తింటే చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. మేము పళ్ళు తినడానికి లేదు, పళ్ళు తినడానికి లేదని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఈ రెండు ఎన్నైనా తినొచ్చమ్మా, ఎంతైనా తినొచ్చు. ఈ అవకాడో దాన్ని ఒక స్క్వాష్ కింద తీసుకుంటారు పాలల్లోని వాటిల్లోని, కానీ ఈ సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల మళ్ళీ ఇందులో పాలలో వాడడం అంత మంచిది కాదమ్మా. అవును, దాన్ని ఏదైనా సలాడ్ కింద తినటం కానీ, లేదంటే డైరెక్ట్గా తీసుకో డైట్గా తీసుకోవడం కానీ ఇలా తింటే పర్వాలేదమ్మా. అది కూడా మీకు బాగా తయారైన కాయతే డైరెక్ట్గానే తినొచ్చమ్మా, ఫ్రూట్స్లో తినాలని ఏం లేదు. అవకాడో మట్టి కొంచెం పసిరు వాసన వస్తుంది కాబట్టి దాన్ని మిల్క్ తోటి ఎక్కువ తీసుకుంటారు షేక్గా. అదేవిధంగా సలాడ్లోని కూడా కలుపుతారమ్మా, ఐస్ క్రీమ్లో కలుపుతారు, ఆ రకంగా ఏదైతే అది. అలా మీరు ఈ రెండు ఫ్రూట్స్ కనుక తీసుకుంటే అమ్మా, మీరు డ్రాగన్ ఫ్రూట్ గురించే అడిగారు కానీ రెండాటి గురించి మీ ప్రేక్షకులకు నేను చెప్తున్నాను, ఈ రెండు కనుక వాడుకుంటే. అంజీర్ కూడా మ్యాక్సిమం వాడుకోవచ్చమ్మ. అదేవిధంగా పచ్చి బొబ్బాసికాయ కూడా బాగా ముగ్గిపోయింది కాకుండా ఒక మాదిరి ముగ్గింది బొబ్బాసికాయ వాడుకోవచ్చు, పచ్చి జాంకాయ తినొచ్చు. ఈ ఫ్రూట్స్ అన్ని కూడా షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తాయి. పపాయ మాగింది తినకూడదా సార్ షుగర్ వాళ్ళు? ఏదమ్మా, ఎక్కువ ముగ్గేటప్పటికి అందులో గ్లూకోజ్ పర్సంటేజ్, డైజెషన్ అయ్యేటప్పుడు ఈ సుక్రోజ్ మళ్ళీ గ్లూకోజ్ కింద మారుతుంది ఎంతో కొంత. అందుకేంటంటే ఎక్కువ మాగింది దాని బదులు ఒక మాదిరిగా ముగ్గింది తింటే అంత స్వీట్ ఉండదు కాబట్టి మనకి అందులో లాటిక్స్ ఉంటుందమ్మా. ఏదైతే పాలు అనేవి ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే మన ప్రేగుల లోపల ఉన్న అన్నిటిని క్లీన్ చేసుకుంటే వెళ్తాయి, అజీర్ణాన్ని తగ్గిస్తాయి, కొన్ని క్రిములను చంపుతాయి. ఈ విధంగా ఉండటం వల్లండి, అదే బొబ్బాసి పాలు పచ్చికాయ నుంచి తీసే పాలని పౌడర్ చేసి అమ్ముతారమ్మా గడ్డగట్టించి, అది డైజెస్టివ్ దీని కింద వాడుకుంటే ఒక మిరకిల్లే పనిచేస్తుందమ్మా. మీరు ఎటువంటి ఆహారం, ఎంత ఇండైజెషన్ ఉన్న వాళ్ళకైనా సరే దాన్ని, ఏదైతే అజీర్ణాన్ని తగ్గించే మందులు ఆయుర్వేదంలో ఉంటాయో వాటిలో ఆ పాలు యొక్క పౌడర్ కలుపుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ విధంగా ఫ్రూట్స్ని ఎలా వాడుకోవాలి అంటే మీరు అడిగినట్టుగా డ్రాగన్ ఫ్రూట్ని షుగర్ వాళ్ళు హ్యాపీగా తినొచ్చమ్మా, ఎంతైనా తినొచ్చు. లిచి కన్నా డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ షుగర్ వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిన ఫ్రూట్ కూడా డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా. Thank you.